వినాయకుడి పెళ్ళికి ఊరంతా విఘ్నాలయ అనేటువంటిది ఒక నానుడి ఇది కడప స్టీల్ ప్లాంట్కి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఎందుకు అంటే అదేమి దరిద్రమో కానీ ఇప్పటిదాకా అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చిరాల మొట్టమొదట బ్రాహ్మణి స్టీల్స్ పెద్ద ఎత్తున భూములు సేకరించారు తిరదొస్తే ఆయన కాస్త జైలుకు పోయాడు అక్కడ కాస్త ఏ ప్లాంటు రాలేదు కాస్త ఖాళీగా కట్టుకున్నటువంటి క్వార్టర్స్ తప్పించి ఏం మిగలేదు ఆ తర్వాత చంద్రబాబు గారి హయాంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి చర్చలు రెండు మూడు సార్లు ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం అక్కడ ప్లాంట్ పెట్టడానికి ఉపయోగపడదంటాం ఐరన్ ఓర్ లేకపోవడం వల్ల అంటాం విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా ఐరన్ ఓర్ లేదు కదా అయినా ప్లాంట్ నడుస్తుంది కదా అంటాం అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ అట్లా పెడితే నష్టం అని చెప్పేసి నివేదిక ఇయటం అయినా మనకు ఆప్లిగేషన్ కట్టాలేనంటూ వెంకయ్యనాయుడు గారు కేంద్రం మీద ఒత్తిడి తేవటం దాంతో ఓకే అంటాం సరే దాని మీద రెడీ అయ్యి కేంద్రం అక్కడ దీంతో తీసుకొచ్చుకుంటాను కేంద్రానికి సంబంధించినటువంటి ఉక్కు గనుల శాఖతో టైఅప్ అయ్యి చేసేలోపు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి గొడవలు ఆనాడు పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించడంతో జగన్ అది కాస్త సీన్ మారి ఒక్కసారిగా కథ మలుపు తిరిగింది ఏమైంది ఇక స్టీల్ ప్లాంట్ది కేంద్రాన్ని అడగడం మానేసాం కేంద్రాన్ని తిట్టిపోయడం ప్రారంభించాం మేమే కట్టేస్తాము అని చెప్పేసి కట్టిస్తానంటూ సీఎం రమేష్ గారు ఆమరణనే రాహార దీక్ష ఆ తర్వాత చంద్రబాబు గారు డ్రమిటికల్గా చెట్ట చివరి నిమిషంలో ఆయన వచ్చి నిమ్మనీళ్ళు ఇచ్చి ఇంకే ఉంది పరిశ్రమ తీసుకొచ్చేసాడు అసలు మీ అందరి కోసం పోరాడినటువంటి యోధుడు మరొక మహాత్మా గాంధీ అని చెప్పి కీర్తించి అక్కడ శంకుస్థాపన రాయేసి వదిలేయటం ఆ తర్వాత ఆ రాయి రాయిగానే మిగిలింది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి చివరికి ఆ రాయిని అక్కడ నుంచి మరొక వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కాస్త మళ్ళీ అక్కడ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది అనుమతి ఇవ్వటం తీరా చూస్తే ఆయన పర్మిషన్ ఇచ్చినటువంటి లిబర్టీ స్టీల్స్ నష్టాల్లో ఉందని అదే మూసేసే పరిస్థితుల్లో ఉందన్నటువంటి తేలడం దాంతో మళ్ళీ అది కాస్త దెబ్బతినేటువంటి పరిస్థితి అయితే తాజాగా కడప ఉక్కు పనుల్ని ఎస్బీఐ క్యాప్ వాళ్ళు సిఫార్సు చేసిన మేరకు ఎస్ఆర్ స్టీల్స్కి అప్పగించాలని నిర్ణయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం ప్రభు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రీవాలిడేట్ చేసింది ఎస్బీఐ క్యాప్ అనేటువంటిది ఇదేదో అప్పుడు ఎస్బీఐ క్యాప్ వాళ్ళు అది పెట్టుబడి పెట్టించినట్ట అది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓన యాజమాన్యం మారింది ఎనీహో ఇప్పటికన్నా విఘ్నాలు పోయి నిర్మాణం ప్రారంభమైతే బాగానే ఉంటుంది